నమస్కారములు. నిన్న జరిగిన ట్రేడింగ్ గురించి, ఈరోజు ట్రేడింగ్ ఏ విధంగా ఉంటుంది అనే దాని మీద ఈ వీడియో చేయడం జరుగుతుంది. నా పేరు వై చెన్నకేశరుడి. సోషల్ సెన్సెక్స్ 229 పాయింట్లు తగ్గింది, నిఫ్టీ 73 పాయింట్లు తగ్గింది. ఇంకా మనకు నిఫ్టీలో షేర్స్ను ఏ విధంగా పైకి వెళ్ళాయి అనే దాని మీద పోతే, బ్రిటానియా 4.31% పెరిగింది, టీసీఎస్ 3.70 పెరిగింది, రిలయన్స్ ఇండస్ట్రీస్ 3.12, నెస్టల్ ఇండియా 0.88, బజాజ్ ఫైన్ సర్వీసెస్ 0.84%, హల్ 0.46% పెరిగింది. ఇక టైటాన్ కంపెనీ కూడా 0.29 పెరిగింది. ఇక్కడ మనకు తగ్గిన దాంట్లో చూస్తే ఎస్ బ్యాంక్, గెయిల్ ఇండియా, జీ ఎంటర్టైన్మెంట్, అదానీ పోర్ట్, ఎస్బీఐ, గ్రాషమ్, ఇండాల్కో ఇవన్నీ కొద్ది కొద్దిగా తగ్గినాయి. ఇక మనకు ముఖ్యంగా ఈరోజు మనము గమనించినట్లయితే, ఇక మళ్ళీ ఈరోజు కూడా ఎక్స్పైర్ డేట్ ఉంది కాబట్టి కొనుగోలు ఉంటుందని మేము భావిస్తున్నాం. ఈరోజు బోర్డు సమావేశాలు ఉన్నటువంటి విషయాలన్నీ మనం వెళ్తే, ఓఎన్జీసీ, వేదాంత, భారతీ ఎయిర్టెల్, గ్రాషమ్ ఇండస్ట్రీస్, గెన్మార్క్ ఫార్మా, పిఎఫ్సి, షైల్, యూనియన్ బ్యాంక్, ఆధునిక ఇండస్ట్రీస్, అనంతరాజ్, అపోలో హాస్పిటల్స్, బజాజ్ హెల్త్ కేర్, సిఈఎస్సి, డిబి రియాల్టీ, డిప్ టీవీ, ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్, ఫిన్లెక్స్ కెమికల్స్, ఫ్యూచర్ రిటైల్స్, గాయత్రి ప్రాజెక్ట్, జిఎంఆర్ ఇన్ఫ్రా, జీవీకే పవర్, హిందుస్థాన్ కన్స్ట్రక్షన్, హెచ్ఈసి, హిందుస్థాన్ కాపర్, వడాఫోన్ ఐడియా, ఐటీడీసీ, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్, మెయిల్, ఎన్బిసిసి, ఎన్సిఎల్ ఇండస్ట్రీస్, ఫేజ్ ఇండస్ట్రీస్, పటేల్ ఇంజనీరింగ్, పీజీ జ్యువెలర్స్, సుర్జాన్ ఎనర్జీ ఇవన్నీ కూడా ఈరోజు పోస్ట్ చేస్తుంది. ఈ పోస్టింగ్ను బట్టే ఈరోజు బోర్డు సమావేశంలో ఇచ్చేటువంటి డివిడెంట్లు కానీ, తర్వాత వారి యొక్క రిజల్ట్స్ని కానీ బట్టే ఈరోజు మార్కెట్ నడుస్తుందని మేము భావిస్తున్నాం. ఇక మనకు కొద్దిగా ఆశాజనక లేనట్లు మనకు రిజల్ట్స్ నిన్న దాంట్లో కనిపిస్తున్నాయి, అందువలనే కొద్దిగా డౌన్ అయినట్లు మనం భావిస్తున్నాం. ఇప్పుడు మనకు అంతర్జాతీయ పరిస్థితులు కానీ లేదా సెంటిమెంట్ కానీ ఉన్నది, కానీ అప్ అండ్ డౌన్ అనేది సర్వసాధారణం కావున ట్రేడింగ్ చేసేవాళ్ళు కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కానీ చాలా జాగ్రత్తగా చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా టీఎస్ అండ్ ఏపీ తెలుగు షేర్ మార్కెట్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలు ఎవరైతే ఉంటారో వారికి అప్రమత్తంగా ఉండాలని, దాదాపు ఫ్యూచర్ మార్కెట్లో పోయినట్లయితే చాలా జాగ్రత్తగా చేసుకోవాలని, ఆప్షన్స్ అండ్ వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలని కోరుకుంటున్నాం. ఇక మనకు అన్ని సెక్టర్లలో స్టేబుల్ గవర్నమెంట్ ఉంది కాబట్టి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మనం కొద్దిగా మాట్లాడుకున్నట్లయితే, ఏదైతే ప్రాజెక్టులు ఆగిపోయినాయో దానికి 25,000 కోట్లను బూస్ట్ చేయడానికి ప్రభుత్వం డైరెక్ట్గా 10,000 కోట్లను, అదేవిధంగా మిగతాది వివిధ బ్యాంకుల ద్వారా ఇప్పించడానికి, ఏదైతే ప్రాజెక్టులు ఆగిపోయి ఉన్నాయో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఢిల్లీలో కానీ లేదా హైదరాబాద్లో కానీ వారికి నిధుల కొరతతోటి రకరకాల ప్రాబ్లమ్స్ అందరూ కూడా కేంద్ర ప్రభుత్వము బూస్ట్ చేయాలని ఆ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. దాని పరిణామములు ఏ విధంగా ఉంటాయంటే, సిమెంట్, ఇసుక, ఇటుక, లేబర్ ఇదంతా కూడా అవసరం ఉంటుంది కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది, కొనుగోలు శక్తి పెరిగేసి మళ్ళీ షేర్ మార్కెట్ కానీ లేదా ఇండస్ట్రీ కానీ పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం అడుగులేస్తూ ఉంది. ఇక మనము టీఎస్ గురించి మాట్లాడుకున్నట్లయితే, టీఎస్ఆర్టీసీ 19 వాదన చేస్తూ సమస్యను ఎస్కా ప్రయోజనం చేయాలని, అది గతంలోనే ఉండేదని మనకు చెప్తూ ఉంది. గతంలో ఉండేది అది ఎక్స్పైర్డ్ అయిపోయిందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు చెప్తూ ఉంటే వాళ్ళు వినడం లేదు. కమిటీ వేయాలని సుప్రీంకోర్టు మాజీ జడ్జిలతోటి అది కూడా వినడం లేదు. నమస్తే.